నమస్తే, వెల్కమ్ టు నేత్ర బ్లాగ్స్. ఇక్కడైతే స్టార్ ఫ్రూట్ చెట్టును చూడండి. ఇగో ఇలాగ అయిపోయింది. అసలు ఎందుకు ఇది ఇలాగ అయిపోయిందో నాకు అర్థం కావట్లేదండి. దీన్ని రిపోర్ట్ చేసుకుందాము. అసలు ఏంటి ప్రాబ్లం అనేది మనం రిపోర్ట్ చేసుకుంటే కానీ తెలియదు. ప్రీవియస్ వీడియోలో చూసే ఉంటారు, ఫ్యూ డేస్ క్రితం అయితే నేను దీనికి 2 కాయలు హార్వెస్ట్ కూడా చేశానండి. తర్వాత కొన్ని వేరు పురుగులు అయితే కనిపించాయి పైకి, వాటిని తీసేసాను. కానీ అప్పటి నుంచి చెట్టు ఇలాగా డల్గా అయిపోయింది. దీన్ని అయితే మనం ఇప్పుడు రిపోర్ట్ చేసుకుందామండి. రిపోర్ట్ చేసుకున్న తర్వాత ప్రాబ్లం అనేది ఏంటో తెలుస్తుంది. మనం దీని నుంచి చెట్టును తీసామనుకో. మొదలు చూడండి, మొదలు కూడా చాలా బలంగా అయ్యింది. పెట్టుకున్న కొన్ని రోజుల దాకా బాగుందండి, తర్వాత ఇలా అయిపోయింది. దీన్ని రిపోర్ట్ చేసుకుందాం. ఇప్పుడైతే ఇలాగా పూత అయితే చాలా వస్తుందండి, వచ్చి వెంటనే ఎండిపోతుంది. ఎక్కడ చూసినా ఇదిగో పూత చూడండి, ఎక్కడ చూసినా పూత ఉంది కానీ ఎండిపోతుంది. అందుకనే ఇప్పుడు దీన్ని రిపోర్ట్ చేసుకుంటాను. ఇంత పెద్ద చెట్టుని నేను ఎలా రిపోర్ట్ చేసుకున్నానని ఇది ఈ వీడియో అండి. ఈరోజు అయితే ఇది మొత్తం రిపోర్ట్ చేసుకుందాము. ఇది మొత్తం ఇక్కడ నేనైతే ఆల్రెడీ సాయిల్ మిక్స్లు అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి మా ప్లాంట్ కోసము. ఇక్కడ నేను పాత మట్టి అండి, పాత మట్టిలోనే సీవీడ్ గ్రాన్యూల్స్. ఇప్పుడు మనం ప్లాంట్ తీస్తాం కదండి, తీసినప్పుడు కొద్దిగా ఎట్లాగో వేరు డిస్టర్బ్ అవుతుంది కదా, అది షాక్ గురి కాకుండా ఎప్సన్ సాల్ట్ అండి. మనకి వేరు పురుగులు అలాంటివి ఉన్నాయని అనుకుంటున్నాను, దానికోసమే నేను రిపోర్ట్ చేస్తున్నాను. సూడోమో ట్రైకోడర్మా, ఇది వచ్చేసి సూడోమోనాస్, ఇవన్నీ కలుపుకున్నానండి. అడిషనల్గా నేను ఇంకా పాత సాయిల్లోనే ఆవు పేడ కలుపుకున్నాను. ఇవన్నీ కలిపేసుకొని నేను ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని రిపోర్ట్ చేసేస్తున్నా దాన్ని. ఇక్కడైతే మనం బకెట్ నుంచి ప్లాంట్ అయితే తీసేసానండి. అసలు ఏంటో ప్రాబ్లము, కొద్దిగా మట్టి అయితే తీసేస్తున్నాను. వాటరింగ్ ఎక్కువైనట్టయితే అనిపిస్తుందండి. నేను కింద అలాగా మూత పెట్టి పెట్టేశాను. ఇదిగో మరి వాటరింగ్ ఎక్కువైందని అనిపిస్తుంది. వానపురుగులు అయితే చూడండి, వానపాములు ఎంత పెద్ద పెద్ద సైజు ఉన్నాయో. ఇదిగో ఇందులో ఇవన్నీ ఇదిగో చూడండి, ఇదిగో వానపాములు అయితే చాలా బాగున్నాయండి. మరి ఎందుకు చెట్టు ఇట్లా, ఇదిగో చూడండి ఇక్కడ వేరైతే ఎంత పచ్చిగా ఉందో. వాటరింగ్ ఎక్కువైందండి వీటికైతే. పైననేమో డ్రై అయిపోతుంది, కింద వేర్ల దగ్గర చాలా తడిగా ఉంటుంది. వానపాములు అయితే చూడండి, వా కింద నేనైతే పైన లేయర్ లాగా మట్టి అయితే ఇది చూడండి. వానపాములు అయితే చూడండి, అయ్యో సపోర్టింగ్ పెట్టిన కర్ర విరిగిపోయింది. ఇదిగో ఎంత పెద్ద పెద్ద సైజు ఉన్నాయో. ఓ మై గాడ్, ఇదిగో ఏమన్నా నిమిటోడ్స్ వచ్చాయేమోనని నేనైతే ఇలా సాయిల్ మొత్తం తీసేస్తున్నానండి వేర్ల దగ్గర చూద్దామని. నిమిటోడ్స్ అయితే ఏం రాలేదండి,
వాటరింగ్ ఎక్కువైనాయి. ఎక్కడ చూసినా వానపాములే ఉన్నాయండి. ఇదిగో ఎంత పెద్ద పెద్ద సైజు ఉన్నాయో, ఇది చూడండి. చెప్పు ఇగో మొత్తం వానపాములే. నెమ్టోడ్స్ ప్రాబ్లం అయితే ఏం లేదండి. విరిగిపోయి వాటరింగ్ ఎక్కువైతుంది. వాటరింగ్ ఇదిగో వేర్లు కుళ్ళిపోయే స్టేజ్కి వచ్చాయండి. ఇక్కడైతే దీన్ని రిపోర్ట్ చేసేసుకుంటున్నానండి. కొద్దిగా సాయిల్ తీయాలి ఇంకా. ఇలాగా మనము కొద్దిగా గ్యాప్ ఉండే విధంగా వేసుకోవాలండి. పైన కొద్దిగా ఇట్లా తీసేస్తున్నాను నేను, చూద్దాం. ఇప్పుడు దీనికి ముందుగా మనము సాయిల్ నింపేసుకోవాలి. నేను రిపోర్ట్ చేసిన తర్వాత ఎలా ఉంది బిఫోర్ ఆఫ్టర్ పిక్స్ అన్నీ యాడ్ చేసి పెడతానండి. ఇది చూడండి మొత్తం చెట్టు అయితే ఎండిపోయింది. నేను సీజర్తో కట్ చేస్తానండి. ఇవన్నీ కూడా కట్ చేసుకొని కొత్తగా వచ్చే లీవ్స్ ఎంత ఈ చెట్టు ఎలా గ్రోత్ అయిందనేది మళ్ళీ నేను ఫోటోస్ షేర్ చేస్తాను. ఇంతవరకు అయితే సాయిల్ నింపేసుకొని వాటరింగ్ చేసుకోవాలండి. ఓకే, దీని ఆఫ్టర్ ఇది రిపోర్ట్ చేసుకున్న తర్వాత ఎంత మనం ఈ ప్లాంట్ రిపోర్ట్ చేసుకొని అయితే కరెక్ట్ వన్ మంత్ అవుతుందండి. పాత ఉన్న దీన్ని రిపోర్ట్ చేసినప్పుడు ఉన్న స్టెమ్స్ అన్నీ కూడా కట్ చేసేసాను. ఇదిగో కట్ చేసేసినాయి చూడండి. ఇక్కడ అన్నీ కూడా కట్ చేసేసాను. ఇవన్నీ కూడా కొత్త చిగురులేనండి. కొత్త స్టెమ్స్ వచ్చేసి ఇక్కడ చూడండి, కింద నుంచి కొత్త స్టెమ్స్ వచ్చేసి చిగుర్లు వచ్చినాయి. చాలా బాగా గ్రోత్ అయితే వచ్చింది. ఇప్పటి వరకు స్టెమ్స్ బాగా వచ్చాయి. ఇంకా ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఫ్లవరింగ్ స్టార్ట్ అయిన తర్వాత నేను షార్ట్ వీడియో రూపంలో దీని అప్డేట్ అయితే ఇస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.